దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణమొకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులనుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యహోవా, యహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను, ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యహోవా, నీ హస్తమెత్తబడియున్నది గాని జనులు దాని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చినవారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. మేము గర్భము ధరించి వేదనపడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు, మృతులైన నీవారు బ్రతుకుదురు. నా వారి శవములు జీవములగును. మంటిలో పడియున్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము.